నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి ధనసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది విద్యా సంబంధం విషయాలు పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి నిరుద్యోగులైన విద్యావంతులకు మంచి ఉద్యోగం లభిస్తుంది పోటీ పరీక్షల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా అనుకూలిస్తాయి చార్ట్ అకౌంటెన్సీ కానివ్వండి ఎంబీఏ కానివ్వండి సివిల్ సర్వీసులు కానివ్వండి వీటిలో మొండిగబడ్డ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలమైన గతిలో నడిచేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది వీసా కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి స్టాంపింగ్ కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి దూర ప్రాంతాలు వెళ్ళాలి చదువుకోవాలి అక్కడ అనేటువంటి భావంతో ఉన్న వాళ్ళకి ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకు కూడాను ఏమాత్రం ఇబ్బంది లేనటువంటి మంచి ఉద్యోగం దొరికే పరిస్థితి గోచరిస్తోంది గ్రీన్ కార్డు సంబంధించినటువంటి విషయాలు కూడా దాదాపుగా సానుకూలపడే విధంగా వాతావరణం గోచరిస్తుంది అందుకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ మీకు అందుతుంది వివాహాది శుభకార్యాల విషయంలో సహాయం చేస్తామని చెప్పిన ఇతరులకు మాటిస్తారు మీరు సాయం చేయ వాళ్ళ వివాహం కుదిరే సమయానికి మీ దగ్గర ఉండవు డబ్బులు ఉండవు అయినప్పటికీ కూడాను అప్పు చేసి వాళ్ళకి మీరు సహాయం చేస్తారు అన్నటువంటి మాట నిలబెట్టుకోవడానికి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకొని ఎవరైతే నష్టపోయారో ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి తగిన న్యాయం చేయాలి నాకు సంక్రమించిన అధికారంతో అని మీరు నిర్ణయిస్తారు సంతాన సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు లేవు కొంత స్వల్పమైన ఇబ్బందులు ఉన్నా కానీ అవే పెద్ద చెప్పుకోదగినటువంటి స్థాయిలో మిమ్మల్ని బాధించవు ఏది ఏమైనా కూడాను ప్రతి విషయంలో కూడా కళ్ళతో చూసి మీరు ఒక నిర్ణయానికి వచ్చి దాని మీద నిర్ణయం తీసుకోవడం అనేది చాలా అవసరం ఎవరో పక్కన వాళ్ళు చెప్పారు చూసిన వాళ్ళు చెప్పారు అని అలాంటి నెప్పి పెట్టద్దు ఎందుకంటే ప్రతి విషయం మీరు చూసుకొని పరిశీలన చేసుకొని మీ అంతరాత్మక ఇది చేయాలని చెప్పి అనిపిస్తే ఆ విధంగా చేయండి భాగస్వాముల మీద ఎక్కువగా ఆధారపడవద్దు ఇతరుల మీద మీరు ఎక్కువగా ఆధారపడుతున్నారనేటువంటి ఆరోపణ వచ్చే పరిస్థితి గోచరిస్తుంది అందులో కొంతవరకు నిజం కూడా ఉంది క్రమశిక్షణ ఉన్న జీవితాన్ని గడపాలని చెప్పిన ఆలోచిస్తారు కానీ విందులకి వినోదాలకి కొంత ఆకర్షితులు అవుతారు జరిగిన విషయాల గురించి ఆలోచించే కన్నా భవిష్యత్తులో వచ్చేటువంటి అవకాశాలు వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అనే విషయం గురించి ఎక్కువగా ఆలోచన చేసి నిర్ణయిస్తారు అదేవిధంగా మీకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది మీ చేతికి పరిస్థితిగా గోచరిస్తుంది కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి మధ్యవర్తి పంచనామాలు కూడా మీకు అనుకూలిస్తాయి అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు ప్రతి విషయంలో కూడాను ప్రతి వాళ్ళకి జవాబుదారీగా ఉండడానికి మీరు ఏమాత్రం ఇష్టపడరు ఆ కోణంలో ఆలోచించే మీకు లభించినటువంటి ఒక పోస్టు ఏదైతే ఉందో నాకు అక్కర్లేదని చెప్పని రిటర్న్గా రాసి ఇచ్చేస్తారు అక్కడ కూర్చున్నప్పటి నుంచి ప్రతివాడికి స సమాధానం చెప్పాలి సలహాలు చెప్పాలి ఉన్నతాధికారం ఉన్నా కానీ మనం ఏమి ఎంజాయ్ చేయలేని పరిస్థితి అట్లా చీటు మనం కొద్దని నిర్ణయం తీసుకుంటారు కొన్ని విషయాలు కానివ్వండి పెద్ద పెద్ద విషయాలు కానివ్వండి కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడి చర్చించి అందరూ కూడా ఒక ఏకాభిప్రాయానికి రావటం అనేది జరుగుతుంది ఈ ధనసు రాశి వశాత్తు రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు దశమ స్థానంలో కర్మస్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు చేపట్టిన కార్యక్రమాలకి ఎలాంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి గోచరిస్తోంది కాకపోతే ఎలినాడు శని నడుస్తుంది కాబట్టి ఈ ధనసు రాశి వారు కూడాను ఎనిమిది శనివారాల సరికి తైలాభిషేకం చేయించి అఘోర పాశ్వత హోమం చేయండి అఘోర పాశ్వతి హోమం చేయించలేని వాళ్ళు కాలవైర వాస్తగాన్ని చదువుకోండి మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ ధనసు రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య తొమ్మిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి సానుకూల ఫలితాలు ఉంటాయి